అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ నవత. మీ అందరికీ తెలుసు, ఒక ఛానల్ని పెట్టి ఆ ఛానల్ ద్వారా జరుగుతున్న వాటి గురించి నికాసుగా ఖచ్చితంగా మాట్లాడటం అనేది కొన్నిసార్లు ప్రత్యక్షంగా మనకు శత్రువులను క్రియేట్ చేస్తే, మరికొన్నిసార్లు పరోక్షంగా మనకు శత్రువులను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ, ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది అని చెప్తూ ఉంటారు, కానీ నిజంగా కూడా ఇలా ఛానల్స్ పెట్టి నడిపిస్తున్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ పక్కన పెట్టేస్తే అసలు మేము మాట్లాడుతున్న మాటల్లో తప్పేముంది అనేది తెలియకముందే ఛానల్స్ కనిపించకుండా పోతాయి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీ అందరికీ తెలిసిందే. స్ట్రింగ్ వినోద్ అన్న ఛానల్ అయితే చాలా 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 బాగుంటుంది. మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆలోచింపజేస్తుంది. నికాసుగా నిర్మోహమాటంగా ఏం చెప్పాలి అనుకున్నా కూడా చెప్పే ఛానల్గా నేనైతే చాలా బాగా ఫాలో అవుతూ ఉంటాను. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఏం జరిగిందో ఎందుకైందో తెలియదు. ఛానల్ని మాత్రం బ్లాక్ చేసేసారు యూట్యూబ్ వాళ్ళు. దానికి సంబంధించి యూట్యూబ్ ఒకసారి ఆలోచిస్తుంది, చెక్ చేస్తుంది అంటూ మాత్రం కొంత సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. ఆ వార్తలు నిజమై మళ్ళీ స్ట్రింగ్ వినోద్ అన్న ఛానల్ ఖచ్చితంగా కూడా స్ట్రింగ్ వినోద్ అన్నకు వెనక్కి రావాలి మనందరం కోరుకుందాం. ఎందుకు అనంటే ఏం జరుగుతున్నా కూడా కొంతమంది తమకు ఎందుకు అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏం జరుగుతున్నా తెలిసినా అందులో కలగజేసుకుంటే, దాని గురించి మాట్లాడితే మనకి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలాంటివి ఏవి కాకుండా మాటల్లో, మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే, ధర్మం ఉంటే ఆ మాటల్ని ఎంత గట్టిగా అయినా ప్రపంచానికి తెలియచేయచ్చు. అలా మాట్లాడుతున్న మాటల్ని ఫాలో అయ్యేవాళ్ళు, అలాంటి మాట్లాడుతున్న మాటల్ని మెచ్చేవాళ్ళు, నచ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు అనే విషయం అనేక మందితో ప్రూవ్ అయింది. స్ట్రింగ్ వినోద్ అన్న కూడా అందులో ఒకళ్ళు. కాబట్టి అది మళ్ళీ రావాలి అని కోరుకుందాము. వచ్చిన తర్వాత కూడా వ్యూవర్షిప్ ఏ విధంగా తగ్గకుండా ఉండాలని కోరుకుందాం. అండ్ దీని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, ఇలా ఒక వ్యక్తి ఛానల్స్ నడుపుతూ భావ ప్రకటన స్వేచ్ఛతోటి జరుగుతున్న అన్యాయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నప్పుడు ఛానల్ని ఆపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి, అలాంటి ప్రయత్నం సఫలం కాకూడదు అనుకుంటే లైక్స్ అనేవి ఎక్కువ కావాలంట, సబ్స్క్రైబర్స్ కావాలంట, కామెంట్స్ కావాలంట, షేర్స్ ఎక్కువ కావాలంట. దయచేసి మీరందరూ మాలాగా ఇండివిజువల్గా పోరాడే ప్రతి జర్నలిస్ట్కి తోడుగా ఉండండి, తోడుగా ఉంటారు అని కోరుకుంటున్నాను. ఆ విషయంలో స్ట్రింగ్ వినోద్ అన్నకు ఇప్పుడు మీ తోడు అనేది చాలా అవసరం. సోషల్ మీడియా అంటే మీరు ట్విట్టర్ వాడుతున్నా, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా, ఫేస్బుక్ వాడుతున్నా, లేదా వాట్సాప్ స్టేటస్ కానీ, వేటి కోసము అనేక సార్లు మనం పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రింగ్ వినోద్ అన్న కోసం పెడదాము. సేవ్ జర్నలిజం, సేవ్ భావ ప్రకటన స్వేచ్ఛ. మన ధర్మం గురించి, మన హక్కుల గురించి, మన చుట్టూ జరుగుతున్న వాటి గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది. ఆ హక్కు ఉంది అని నిరూపించాలి అనంటే స్ట్రింగ్ వినోద్ అన్న ఛానల్ మళ్ళీ వెనక్కి రావాలి అని అన్నిట్లలో పోస్టులు పెట్టండి. మీ ఆ పోస్టులను, అలాంటి వాళ్ళు ఎవరైనా పోస్టులు పెడితే వాటిని షేర్ చేయండి. అండ్ ఇలాగే వ్యక్తిగతంగా జర్నలిజంలో పోరాడాలి అనుకున్న ప్రతి ఛానల్కి సపోర్ట్గా నిలవండి. ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సపోర్ట్ మీ నుంచి దొరికితే ఖచ్చితంగా కూడా ఎలాంటి ఎదురు దెబ్బలు తగిలినా, ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఇలాంటివి ఏవి జరిగినా కూడా అడుగులు ముందుకేస్తూ ఉన్నదిగా ఉన్నట్టుగా మాట్లాడడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉంటారు. ఐ హోప్ మీ అందరూ కూడా ఆ స్ట్రింగ్ వినోద్ అన్నకు మద్దతు నిలుస్తారు అని కోరుతున్నాను. నేనైతే నిలుస్తున్నాను. నా ఫేస్బుక్, నా ఇన్స్టాగ్రామ్, నా ట్విట్టర్ ప్రతి దాంట్లో కూడా స్ట్రింగ్ వినోద్ అన్నకు సపోర్ట్ చేయాలి అంటూ మాత్రం పోస్ట్ పెడతాను. మీరు పెట్టండి. అండ్ ప్రతి వీడియో, నేను పెడుతున్న వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 మిలియన్ ఉన్న ఛానల్కి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అనంటే మా బోటి ఛానళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు అనంటే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడంతో పాటు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియచేయాలి, ధర్మాన్ని కాపాడడంలో మేము ఒక సమితిగా మారాలి అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకేస్తున్నాం. మేము వేసే అడుగులకు మీ అందరి తోడ్పాటు అనేది చాలా ముఖ్యమనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జర్నలిస్ట్ నవత ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్ట్రింగ్ వినోదానికి సంబంధించి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేయడం మర్చిపోకండి.